ఈరోజు టోర్నమెంట్ ఎంత ఘనంగా జరుగుతా ఉంది మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఐనవోలు మల్లికార్జునస్వామి ఆశీర్వచనాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మారిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని శ్రీ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే ఆరూరు రమేష్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండూరు సుధారాణి, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మరి పురాతనమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఆలయాలకు పెద్దపీట వేస్తూ వాటి అభివృద్ధికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి చేసి భక్తులకు సౌకర్యాన్ని మెరుగుపరచడం ద్వారా ఈరోజు కోవిడ్ ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలి, మరి స్వామి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి లక్షలాదిగా భక్తులు వస్తున్నారు. వారందరినీ చల్లగా చూడమని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకునే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళులాగా చూస్తున్నారో మా ముఖ్యమంత్రి గారి వారిని వారి కుటుంబాన్ని చల్లగా చూడమని చెప్పి ప్రార్థించడం జరిగింది. నిర్మాణం కానీ, టాయిలెట్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రెగ్యులర్ వాటర్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ముందస్తుగా సమీక్ష చేసుకొని మా గౌరవ మంత్రివర్గ సహకారంతో మరి గౌరవ మేయర్ గారు ప్రత్యేకంగా 100 మంది సిబ్బంది మరి మిషనరీ ఇతరత్ర సిబ్బంది పట్టిన పరిస్థితి మనందరికీ తెలుసు.